हाई फ्रेंड्स वेलकम टू योयो वरंगल यूट्यूब चैनल विद श्री एक्चुअली एंटे मैं डेली टापिक लॉकडाउन इंतकना यह चवे ले बैठक सिचुएशन लेटे जस्ट टापिक मिम्मेदर कल इवा मैं चाइल्डहुड लाइफ अटे इपड़ना इपड़ना सिचुएशन पिलू अब पिल असल अब गेम्स अंटे असल इपू आड़े मोबाइल गेम्स असल अब एंजा चसा असल अपड़ना सिच्युशन इपड़ना सिच्युशन असल कुछ असल वेरिएशन अंत वेरिएशन कुछ सेम ले असल मोतम चेंज लाइफ अने लाइफ स्टाइल अने चाला चेंज अट्ला दाने गुरी डिस्कसा इधर कल माटडुतुन्नाम అయితే ఇంకోటి ఏంటంటే అప్పుడు అన్ని ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉండేవి అంటే అప్పుడు పేరెంట్స్ తో ఉన్నా గానీ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉండేవి అంటే ఇంట్లో పిల్లో అంటే పేరెంట్స్ చెప్పేటువంటి చిన్న చిన్న పనులు కానివ్వండి స్కూల్ కి వచ్చినప్పుడు అంటే స్కూల్ కి వచ్చేటప్పుడు ఏంటిది ఇప్పుడు అప్పుడు అంటే అయితే వాక్ వచ్చేది లేకపోతే సైకిల్ మీద వచ్చేది ఆ ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ నువ్వు కష్టపడి స్కూల్ కి ఇంత దూరం వచ్చినందుకు ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి అందుకు అంత కష్టపడి సైకిల్ మీద రావడం అనేది ఒక పెద్ద టాస్క్ అనేది ఇక్కడ నువ్వు చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడం పెద్ద టాస్క్ ఇంటికడ మళ్ళీ పేరెంట్స్కి హెల్ప్ చేసేవాళ్ళు సో అప్పటికి ఇప్పుడు ఎట్లుందంటే ప్రస్తుతం అందరూ వ్యాన్లలో ఎక్కించడం మళ్ళీ వ్యాన్ కల అంటే పిల్లానికి అక్కడే ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉండట్లా సో అది మేజర్ కాన్సెప్ట్ సో దాని గురించి అంటే ఆ వేరియేషన్ ఈ వేరియేషన్ ఆ జనరేషన్ ఈ జనరేషన్ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న తేడాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి కొంచెం అంటే మన అప్పుడు స్కూల్ డేస్ మన స్కూల్ డేస్ లో ఎలా ఉండేది అంటే అసలు ఆ స్కూల్ డేస్ అంటే అసలు మనీ అని తెలియదు అసలు మనీ అంటే అసలు మనీ ఏంటి స్కూల్ డేస్ లో మన టైంలో మనీ అని వాల్యూ లేదు అసలు స్కూల్ కి వెళ్ళడం అసలు ఫ్రెండ్స్ అసలు ఒక నలుగురితో ఉండడం అనేది ఎంత ఇంట్రెస్ట్ ఉండేది అసలు ఒక మొబైల్ లేదు అసలు మనీ లేవు అసలు ఎంత టైం అంతా పిల్ల అసలు ఆడుకోవడానికి లేకుండా చదువుకోవడానికి అసలు అప్పుడున్న గేమ్స్ ఎలాంటి గేమ్స్ అసలు అదేంటి మనకి చాలా గేమ్స్ ఉన్నాయి మన స్కూళ్ళల్లో ఇంటర్వెల్ టైంలో మన చిన్న అసలు తినే ఫుడ్స్ కూడా అప్పుడు చెగోడీలు రసగుల్లలు పల్లిపట్టి అలాంటి ఫుడ్స్ తినేవాళ్ళం అసలు మనకు ఇంటర్వెల్ టైంలో ఇప్పుడున్నంత పిజ్జా బర్గర్లు అవి కాకుండా అసలు ఎంత బాగుండే అంటే చాలా ఫుడ్ కూడా వేరియేషన్ ఉండేది ఇప్పుడు శ్రీ చెప్పినందుకు మాకు చిన్న అది గుర్తుకొచ్చింది మా స్కూల్ డేస్ లో ఏంటంటే నేను మా ఒక చిన్న తోటి గ్యాంగ్ ఉండేది అందులో కొంతమంది ఉండేది వాళ్ళ పేర్లు చెప్పాలంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఏంటంటే వంశీ అని సునీల్ అని మైత్రే అని ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే పిల్లలు ఉండేది సో అక్కడ ఒక అమ్మాయి మాకు చిన్న అంటే ఆమె ఒక అమ్మాయి ఉండేది అన్నట్టు ఆమె ఏం చేసేది అంటే ఈ రసగుల్లలు కానీ చెకోడీలు అయ్యమ్మ అన్నట్టు లచ్చమ్మ సో ఆమె అన్ని అంటే ఏవైతే పిల్లలకు అవసరం ఉండే అవన్నీ తీసుకొచ్చి పెట్టేది సో ఎప్పుడైతే మేము అవుతామో అప్పుడు అన్ని కూడా ఇప్పుడులాగా 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు కావు అన్ని ఆటనలు పావలాలు రూపాయలు వాటికే మేము బాకీలు చేసేవాళ్ళం అప్పులు చేసేవాళ్ళం లచ్చమ్మ నీకు మళ్ళా రేపిస్తా ఇట్లా అని చెప్పేది సో మా దాంట్లో కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయ్యేది అంటే సునీల్ గారు ఉండే సో వాని పేరు మీద కూడా మేము ఖాతాలు చేసి మేము కొనుక్కుంటూ ఉండే వాళ్ళం సో అట్లా జరిగిపోయేది ఆ బాల్యం అంతా అరే వాడు మళ్ళీ వచ్చేసి అరే శివగన్ను పలానా లచ్చమ్మ దగ్గర నా పేరు మీద అప్పు చేసిన వాట కదరా అట్లా నన్ను వాడు మమ్మల్ని అడగడమే ఇతలేరా ఎక్కిపోతుందని మళ్ళీ మేము డిస్కస్ చేయడం సరే బలా ఉండేదా ఆ ఫీలింగ్ అనేది అంటే అక్కడ జరిగే కాన్సెప్ట్ ఏంటంటే వానికి మేము మా దగ్గర ఇవ్వని కాదు వాడు ఇవ్వలే కాని కాదు అక్కడ వానికి మాకు ఆమెకి మధ్య ఒక రిలేషన్ అనేది బాగుండేది ఇప్పటికి కూడా స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక వేప చెట్టు కింద ఆమె ఎప్పటికి కూర్చొని ఉండేది సో అవి చూసుడుతున్న మాకు ఇప్పటికీ ఆ స్వీట్ మెమరీస్ అనేవి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లాగా ఎప్పటికి గుర్తుకొస్తా గేమ్స్ ఆడేది ఏంటంటే రేస్ గేమ్ ఆడేది రేస్ అంటే అసలు దాక్కోవడం దొరకవడం ఆ స్కూల్లో అసలు ఆ గేమ్ అసలు ఇప్పుడు ఉందో అసలు ఎవరైనా ఆడేవాళ్ళు కూడా అట్లాంటి టైం లేదు అట్లాంటి సిచ్యువేషన్ లేదు ఆ గేమ్ ఎంత బాగా ఆడేది అంటే స్కూళ్ళలో చెట్ల చాటుకు జాక్కునేది లేకుంటే స్కూల్లో జాక్కునేది అట్లా అసలు ఎక్సలెంట్ ఆడేది మళ్ళీ ఈ చిరగోన్ ఆడేది చిరగోన్ అంటే చెక్కతో ఆడేది కాదు హాస్పిటల్లలో దానికి గ్లూకోజ్ బాటిల్ మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది మీరు చిన్నతనంలో ఖచ్చితంగా ఆడుంటారు ఒక గ్లూకోజ్ డబ్బా కోసం వెతుకుంటారు కంపల్సరీ అది పెట్టుకొని అసలు గంటలు గంటలు అసలు టైం తెలియకుండా సండే వస్తే క్రికెట్ ఆడేది అసలు క్రికెట్ ఆడడం అంటే అప్పుడు ఒక అసలు ఎంజాయ్మెంట్ వేరు చాలా బాగా ఆడేది క్రికెట్ ప్లస్ మళ్ళీ బావులలోకి పోయేది ఈత కొట్టడానికి ఇప్పుడు అంటే ఓన్ కన్నా స్విమ్మింగ్ పూల్ పోవాలరా అంటే దానికి టోకెన్లు తీసుకోవడం పోవడం లోషన్ రాసుకోవడం అది వేరే కాన్సెప్ట్ ఇప్పుడు అది నేచురల్ కాదు అది ఆర్టిఫిషియల్ మనం కావాలని క్రియేట్ చేసుకున్నటువంటి
ఒక పూల్ అది. అప్పుడు మాకు నేచురల్ గా ఎట్లుండేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఉంది అనుకో, అదే సీన్ మా విలేజ్ కి రారా నేను ఇన్వైట్ చేశాను, నెక్స్ట్ వాడు ఏదైతే సండే ఉంటుందో వాడు ఇన్వైట్ చేశాను. సో మేము అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ గిట్లా మాకు ఫుడ్ అండి పెట్టడం, మేము పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు బావిలలో ఈత కొట్టి కొట్టి కొట్టే, ఆ ఈత బాగా కొడితే కళ్ళన్ని ఎర్రగా అయ్యి మొత్తం కళ్ళ మీదకి మబ్బుల్లాగా ఇట్లా పొగలాగా అవుపడే, ఆకలికి లోపల పేగులన్నీ కూడా ఇట్లా ఉరుతా ఉండే. ఆ ఫీలింగ్ ఆకలి అనేది పనులు చేసి చేసి ఆడి ఆడి అలసిపోయి ఆకలేస్తా వచ్చేది. ఇప్పుడు ఇంట్లోకి కేవలం ఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏవి లేకుండా తినపెట్టి తినపెట్టి మొత్తం ఇప్పుడు ఇలా అయిపోయింది. అసలు ఒక్కటి మెయిన్ గా చెప్తాను, ఒక్కటే మీరు ఆలోచన, అసలు మనకు చిన్నప్పుడులో పొట్టు ఉందా అసలు ఎవరికైనా? అసలు పొట్ట పెరగడం అనే ఆ వర్డే లేదు మనకు చిన్నప్పుడు. అసలు పొట్ట ఎక్కడిది మనకు? ఎంత బాగున్నా కూడా అసలు పొట్ట అనే సిచ్యువేషన్ మనకు లేదు. ఎంత అంత స్లిమ్ అసలు ఫుడ్ నిజంగా. అప్పుడు ఎవరికి చిన్నప్పుడు ఫుడ్ మీద లేదు, మనీ మీద లేదు, ఒక ఓన్లీ కేవలం ఆడుకోవడమే. ఆడుకోవడం అంటే అసలు ఎంత బాగా ఆడుకునేదంటే చిన్న ఆ టైం అనేది మనీ కోసం ఎప్పుడూ ఏది ఆగలేదు. ఒక పర్సన్ అంటే ఒక ఫ్రెండ్ లేడు అని చెప్పి ఆగిన విషయాలు ఉండే. అందరు ఫ్రెండ్స్ ఉంటే బాగుండు, పిక్నిక్లకు వెళ్ళేది మనిషికి ఒక 5 రూపీస్ 10 రూపీస్ కలుపుకొని పోలీస్ చేసుకోవడమా, లేకపోతే ఇంట్లో ఫుడ్ అనుకోవడమా, లేకుంటే ఏమైనా బయట బయట ఒకటి హోటల్ ఉండేది, ఏంటంటే అది హోటల్ జీబ్రా హోటల్, జీబ్రా హోటల్. ఆ జీబ్రా హోటల్ లో పూరి 5 రూపీస్ కి 5 పూరీస్. అతను రాజస్థాన్ అతను. సో అక్కడ కూడా మళ్ళా మా ఓడు గ్యాంగ్ లీడర్ సునీల్ గాంధీ పెట్టేవాళ్ళం, సునీల్ గాంధీ పెట్టేవాళ్ళం. వాడు వాని పేరు మీదే మా ఖాతా అట్లా మెయింటైన్ చేసేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న తిండికి అప్పుడున్న తిండికి తేడా ఏంటంటే, ఇంటికాడ అమ్మ ఎక్కువ ఉప్పుడు పిండి చేసేది, గిన్నె పిండి అంట సరపిండి అంట సరపిండి చేసేది. ఇంట్లోనే దేశవాళి బర్రెపాలు ఉంటే బర్రెపాలు తాగేవాళ్ళం, మళ్ళా పొద్దుగాల పోతే సాయంత్రం వరకు. మళ్ళా అక్కడ ఆకలి వేస్తూ ఉంది అని మాకు తెలిసేది ఆ విషయం. ఆకలితో మేము ఖచ్చితంగా పోయి తినాలన్న ఫీలింగ్ కలిగేది. ఇప్పుడు ఆకలి అనేది ఎవరికి ఏట్లే, ఖాళీగా ఉంటున్నాం కదా అని తినేవాళ్లే తప్ప ఆకలి వేస్తుందని తినేవాళ్ళు చాలా తక్కువ. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అసలు ఏంటంటే పండుగలు, అసలు ఫెస్టివల్స్ అంటే ఏంటి అనేది నిజంగా అసలు చేసేవాళ్ళం. అంటే అసలు పండుగ అంటే ఫ్యామిలీస్ ఒక మినిమం ఒక 10 ఫ్యామిలీస్ అమ్మమ్మ వంటి దగ్గరకు వచ్చేది, వచ్చి అందరు కలిసి పండుగ చేసుకున్న పండుగ అంటే అలా ఉండేది అసలు. యాక్చువల్ గా అందరు అమ్మమ్మ వాళ్ళకి అందరు వచ్చి, అసలు అప్పుడు మనీ లేదు, మనీ ప్రాబ్లం లేదు, మనీ టెన్షన్స్ లేవు, మొబైల్స్ లేవు, మెయిన్ చెప్పాలంటే మొబైల్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సింది వాళ్ళకి అప్పుడు జాబ్ అంటే ఇంత బిజీ లైఫ్ కాదు. వ్యవసాయం చేసేవాళ్ళు, మేబీ వ్యవసాయం చేసేది ఎక్కువ టైం దానికోసం అంతా ఉండకపోయేది. ఖచ్చితంగా పండుగలు ఉంటే అటెండ్ అయ్యే వాళ్ళందరూ. అట్లా పండుగలకు అందరు ఇంటి దగ్గరకు వచ్చి పిండి వంటలు చేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుండేది. అప్పుడు అందరూ కూర్చొని ఎవరు ఒకరి ప్రాబ్లం ఒకరు మాట్లాడుకోండి. అప్పుడు నిజంగా చెప్తున్నానండి, అసలు ఎప్పుడు మనీ గురించి ఎవరు మాట్లాడుకోలేదు, ఏం ప్రాబ్లం ఉంది, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే మాత్రం అదే మాట్లాడుకున్నది ఎవరైనా కూడా. అసలు అది పండుగలా ఉండేది, అందరం కలిసేది ఫ్యామిలీలో అందరు, అసలు బావ మరదలు ఇలా అసలు ఎన్ని రిలేషన్స్, అట్లాంటి పండుగలు అంటే అలా ఉండేది. ఇప్పుడు పండుగలు ఏంటంటే జస్ట్ ఫర్ సెల్ఫీస్, మంచి డ్రెస్ వేసుకోవడం, ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు కూర్చోవడం, సెల్ఫీలు తీయడం, ఇదే పండుగ అయిపోయింది. బట్ పండుగ అంటే అప్పుడు ఆ టైంలో జరిగిన పండుగ అనేది అసలు అది నిజంగా చెప్పాలంటే మరొకరాని అసలు ఆ రోజులు అవి. ఇంకోటి ఏంటంటే మేము అప్పటికి ఇప్పటికీ గల తేడా ఏంటంటే అప్పుడు అన్ని కూడా ఫిజికల్ ప్రాపర్టీస్ తోనే ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంటే ఇంటికి బాయికాడికి వెళ్ళేవాళ్ళం, మెడ్ల బండ్ల మీద తిరిగేవాళ్ళం. ఇంకోటి మేము మాకు తోచిన సహాయం మా వ్యవసాయ భూముల్లో ఏవైతే ఉంటాయో అక్కడ పనిచేసేవాళ్ళం. మళ్ళీ అమ్మ నాన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. ఏదైతే మాకు అవసరం ఉంటుందో అవసరానికి తగ్గట్టుగా మాకు పనిచేసేది అక్కడ నుండి, వాళ్ళ దగ్గర నుండి మనీ తీసుకునే వాళ్ళని తప్ప ఇప్పుడు ఇప్పటిలాగా అలా కాదు ఏం. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఆ రిలేషన్స్ ఉంటారో రిలేషన్స్కి ప్రతి సమ్మర్కి నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, మా చెల్లె వాళ్ళు మా ఇంటికి వచ్చావు, ఇలా ఒక్కడికి ఒక్కడికి ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల ఒక్కొక్క ఫ్యామిలీకి బంధాలు కానీ రిలేషన్స్ కానీ రియల్ గా ఉండేవి. ఇప్పుడు అన్ని జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్ లో జస్ట్ నీడెడ్ గా ఉంటున్నాయి తప్ప ఆ రిలేషన్స్ అనేవి ఒక స్ట్రాంగ్ గా లేకుంటే సర్వైవ్ అయితే లైఫ్ టైం ఉండేటట్టు ఏవి ఉండట్లేదు. జస్ట్ ఆర్టిఫిషియల్ రిలేషన్స్ తప్ప వేరే ఏం లేవు అన్నమాట. తర్వాత ఇంకోటి సమ్మర్ హాలిడేస్ కి వస్తే సమ్మర్ హాలిడేస్ లో ఎట్లుండేదంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఈ మనకు సంబంధించినటువంటి ఈత కాయలకు వెళ్ళడం, లేకపోతే మెయిన్ సమ్మర్ అంటేనే అసలు ఆ సమ్మర్ అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు అసలు ఇప్పుడు వాళ్ళకి ఎవరు తెలియదు నిజంగా. ఒక డ్రీమ్ అది సమ్మర్ అనేది అప్పుడున్న టైంలో అసలు పిల్లలకి అసలు మన స్టడీ మన పిల్లలకి అప్పుడు మనం ఉన్న టైంలో సమ్మర్ హాలిడేస్ అంటే అది ఒక డ్రీమ్. ఇప్పుడు నిజంగా ఒక ఆడీ కారు, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ పెద్దది, ఒక డూప్లెక్స్ హౌస్ లాగా ఏంటో అట్లాంటిది. అప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ అంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే ఒక అమ్మమ్మ వాళ్ళకి ఒక 10 డేస్, లేకుంటే అత్తమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి 10 డేస్, అలా మొత్తం ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గర 10 డేస్ అట్లా మొత్తం సమ్మర్ హాలిడేస్ 1-2 మంత్స్ వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకొకటి అసలు మెయిన్గా సమ్మర్ హాలిడేస్లో ఎట్లుండేదంటే మనం ఈతకాయలు
లేకపోతే ఈతకాయలకు వెళ్ళేది, ముంజకాయలకు వెళ్ళేది, అట్లా మనమే వెళ్ళి అక్కడ అసలు ఆ చెట్ల కింద కూర్చొని తినడము. అసలు ఆ డేస్ అనేది నిజంగా ఇప్పుడైతే రావు కంపల్సరీ. మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసి విలేజ్ లో ఒక వాగు చెరువు ఉంటే అక్కడికి బట్టలను తీసుకొని బట్టలు ఉతకడం, వాళ్ళలో ఉతుకుతుంటే మనం ఏం చేయడం, స్విమ్ చేయడం, అంటే ఈత కొట్టడాలు, ఆడుకోవడాలు, గవ్వలు. మనం మెయిన్ అంటే ఇసుకలో గూళ్ళు కట్టేది. అసలు ఇప్పుడు వాళ్ళకి తెలియనే తెలియదు అది అయితే, అసలు ఇసుకలో గూడు కట్టేవాళ్ళం. మళ్ళీ ఏదైతే ఇసుకలో వాటర్ కోసం చెలిమే తవ్వి వాటర్ తాగేవాళ్ళం. అదైతే నిజంగా ప్యూర్ వాటర్ ఉండేది ఇసుకలో చెలిమే తవ్వే వాళ్ళం. ఇంకొకటి మనం మెయిన్ అంటే ఫిషింగ్. అప్పుడు ఫిష్ అంటే ఒక చిన్న కట్టె పట్టుకొని ఒక దారం ఇంటి దగ్గర ఎర్రలు తవ్వుకొని వెళ్ళి ఫిష్ దగ్గర అయితే ఒక ఫిష్ పడడానికి గంటలు గంటలు కూర్చునేది అక్కడ. అసలు అట్లాంటి టైమ్స్ ఎంజాయ్ చేసేది అప్పుడు. ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి అప్పుడు సీన్ చెప్పినట్టు బాగా ఎండాకాలం వచ్చిందంటే ఎగ్జామ్స్ కన్నా ముందే ఒక 10 డేస్ ముందు నుండే మేము ప్లాన్ చేసుకునే వాళ్ళం ఎక్కడికి వెళ్ళాలి మేము. అసలు సమ్మర్ వస్తానే కదా ఎటు వెళ్తావురా సీను అని నువ్వు అడగడం, ఇంకో నువ్వు ఎటు వెళ్తావురా నువ్వు అని అడగడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా డిస్కస్ చేశారు. ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోతాయో అప్పటి నుండి ఎవరికి సంబంధించిన ముందు ఏదైతే ప్లాన్ చేసుకుంటాం ఆ ప్లాన్ తగ్గట్టు ఎవరింటికి వాళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ ముంజలు అనేవి చాలా చలవ చేస్తాయి మనకు సమ్మర్లో, హీట్ బాగుంటుంది కదా, సో ఆ ముంజలు బాగా తినేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే ఆ తిన్న ముంజల్ని బండుల్లాగా చేసుకుని బండ్లతో బాగా ఆడుకునేవాళ్ళం, ఒకరికొకరు పోటీ పెట్టుకుని ఇలా గుద్దుకునే వాళ్ళం, బాగా ఉండేది. ఇంకోటి ఏంటంటే ఆ మాకు సమ్మర్ ప్లాన్, సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ ప్లాన్ ఏంటంటే ఎక్కువ ఈత కొట్టాలి. ఈత నేర్చుకున్న వాళ్ళు ఈత కొట్టడానికి బాగా ప్రియారిటీ ఇస్తే, ఈత రాని వాళ్ళు ఏం చేసిందంటే ముందే ఈ సమ్మర్లో నేను ఈత నేర్చుకుంటా అని ఫిక్స్ అయిపోయేవాడు ఈత నేర్చుకునేవాడు. సో ఇలా సర్వైవ్ అవుతూ ఉండేది తప్ప ఇప్పటిలాగా జస్ట్ స్విమ్మింగ్ పూల్లలో ఉండడం లేకుంటే ఆర్టిఫిషియల్ గా ఏది నేచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ గా పూల్లలో లోషన్ రాసుకుని ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనేది ఉండకపోయింది. పెద్ద పెద్ద ఆనికాయలు లేకుండా టైర్ ట్యూబ్లు దొరక పట్టుకుని మరి అవి కట్టుకుని అవి లేకపోయినట్టయితే జీలుగు చెట్లు అనేవి ఉండేవి. బట్ ఏం చేసేదంటే అవి లైట్ వెయిట్ గా ఉంటాయి, ఎందుకంటే అందులో ఎక్కువగా ట్యూబ్లర్ స్ట్రక్చర్ లో ఉన్న టిష్యూస్ ఉంటాయి, టిష్యూ అందులో ఎయిర్ బబుల్స్ ఉండడం వల్ల ఆ కట్టెలన్నింటిని ఏం చేసేదంటే ఇట్లా కట్టేది, కట్టితే ఇట్లా మోపు లాగే ఆ మోపు మీద పడుకుంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే మొత్తం ఫ్లోట్ అయితే ఉంటాడు తప్ప మునిగిపోడు అనమాట. సో వాటితోని ఇంకా అలా కాకుండా ఏమీ లేవు అనుకుంటే మన ప్యాంట్ ఉంటుంది కదా అని దానికి రెండు సైడ్లకి ఇలా లెగ్ సైడ్ ముడేసి దాన్ని ఇలా కొట్టినట్టయితే దానికి పెద్ద బబుల్ వస్తుంది, ఆ బబుల్ మీద పండుకొని ఈత కొడుతా ఉండేది వాగులల్లో గానీ బాయిలల్లో గానీ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ఏంటంటే పరిగే, అంటే మెయిన్ ఏంటంటే అప్పుడు చిన్నప్పుడు పత్తిర పోయేవాళ్ళం. పిరడు మనకు పిరడు వేసుకుంటాం కదా, పిరడు దగ్గర పిట్టలు కొట్టడానికి మార్నింగ్ పోయి సౌండ్స్ చేయడానికి పోయేది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దాన్ని మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే పరిగేలో వాళ్ళు ఫస్ట్ పత్తి ఏరుతారు, ఏరి వెళ్ళిపోయిన తర్వాత చేను పత్తి ఏరితే అయిపోతుంది, దాంట్లో ఒక మిగిలిన పత్తి కోసం వెళ్ళేది. మళ్ళీ బత్తాయి తోటలో కూడా వాళ్ళు తోట మొత్తం తెంపుకొని వెళ్ళిపోయేవారు. ఆ తోటలో ఇక తెంపుకున్న తర్వాత ఏముండదు, అప్పుడు ఫ్రీగా వదిలేసేవారు తోటని. అప్పుడు ఆ చెట్ల మీదకి వెళ్ళి ఒక్కొక్కటి కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే కొన్ని పక్కకు అంటే కనబడకపోయి తెంపే వాళ్ళకి. సో మిగిలిపోయి తెంపుకొని అసలు నాకు ఇన్ని దొరికినాయి అని సంతోషంగా ఇంటికి వచ్చేది. అసలు ఆ డేస్ నిజంగా ఈ రోజులలో పిల్లలకు అస్సలు తెలియదు. అసలు ఆ టైంలో అసలు మనకి మనీ వాల్యూ లేదు, ఓన్లీ ఏదైనా మనీ కోసం ఆగిన విషయమే లేదు అసలు ఆ రోజులలో. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసినామంటే అసలు ఇంకా ఎంత ఎంజాయ్ చేసేదంటే ఆడుతూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే అప్పుడు మా నాన్నగారితో కానీ లేకపోతే మీ మా నా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినా లేకుంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయినా ఏం చేసిందంటే పెరళ్ళ కడి తీసుకెళ్ళేవాళ్ళం. పెరళ్ళ కడి తీసుకెళ్తే అంటే ఏ అకేషన్ అయినా సరే ఏ సీజన్ అయినా సరే ఎక్కువగా పెరడు వేసినా కానీ లేకుంటే ఏవైతే ఫుడ్ మెటీరియల్ సంబంధించిన గ్రాన్యూల్స్ ఇస్తారో అప్పుడు ఏం చేసిందంటే చిలుకలు కానీ గోరికలు కానీ అవన్నీ వచ్చి వాలే. సో ఆ పచ్చడి ఆ పొలాల మధ్య ఏం చేసిందంటే మధ్యలో ఒక పందిరి వేసేవాళ్ళం, హైట్ ఉండాలి కదా, సో ఏమొస్తున్నాయి ఏమోవాలని చూడడానికి ఒక పెద్ద పందిరేస్తుంది, దాన్ని మంచం అనేవాళ్ళు. ఆ మంచం మీద ఉండేసి గుడిసెలా అని ఉండేది, అదేంటిదంటే మధ్యలో ఇట్లా ట్రయాంగులర్ షేప్ లో ఉండేసి ఇటొక థ్రెడ్ ఉండేది, మధ్యలో రాయి పెట్టేసి దాన్ని ఇసిరి కొట్టినట్టయితే అది ఏదైతే సెకండ్ సైడ్ థ్రెడ్ ఉంటుందో ఆ థ్రెడ్ ఏవి ఎటైతే చూపిస్తుందో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రాయి పోయి అక్కడ ఉన్నటువంటి పొజిషన్ టార్గెట్ ని రీచ్ అయ్యాను. సో అలా అక్కడ ఆ విజన్ గానీ ఆ డబ్బులతో గానీ అప్పుడు ఆ పెరిగిన పెంపకం గానీ అక్కడ సర్వైవ్ అయినటువంటి విధానం గానీ చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు అవన్నీ చాలా మంది మిస్ అయిపోతా ఉన్నారు, అలాంటి ఏమి ఉండట్లేదు.